సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ చలమేశ్వర్ మరోసారి కన్నీరు చేశారు. కొలీజియం వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం పెరిగిందంటున్నారు. అసలు న్యాయమూర్తి కృష్ణ భట్ పై విచారణకు ఆదేశించడం ఏంటని ఆయన ప్రశ్నించారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి తర్వాత సీనియారిటీ ప్రకారం తొలి స్థానంలో ఉన్న జస్టిస్ జాస్తి చలమేశ్వర్ మరో సంచలనానికి తెరతీశారు. న్యాయ వ్యవస్థలో కార్యనిర్వాహక వ్యవస్థ జోక్యం నానాటికీ ఎక్కువవుతోందని, దీన్ని అరికట్టడానికి తక్షణం సుప్రీంకోర్టు పూర్తిస్థాయి సమావేశం ఏర్పాటు చేయాలని కోరుతూ ఆయన సుప్రీం చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రాకు ఓ లేఖ రాశారు. కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దినేష్ మహేశ్వరి కేంద్ర న్యాయశాఖ సూచన మేరకు జిల్లా సెషన్స్ కోర్టు జడ్జి కృష్ణ భట్ పై దర్యాప్తుకు ఆదేశించడం దీనికి పరాకాష్ఠగా ఆయన పేర్కొన్నారు. ఈ నెల 21న రాసిన ఈ లేఖ కాపీలను చలమేశ్వర్ 22 మంది సుప్రీం జడ్జిలకు కూడా పంపారు. కృష్ణ భట్కు పదోన్నతి ఇవ్వాలని సుప్రీంకోర్టు కొలీజియం 2 సార్లు సిఫారసు చేసిందని, 2 సార్లు కొలీజియం ప్రతిపాదనను కేంద్రం బుట్టదాఖలు చేసిందని చలమేశ్వర్ గుర్తు చేసుకున్నారు. కార్యనిర్వాహక వ్యవస్థ మన వ్యవహారాల్లో చొచ్చుకొస్తోందన్నారు. మన స్వేచ్ఛ నిజాయితీలను ప్రభుత్వాలకు ధారాదత్తం చేస్తున్నామన్న అపప్రధను సుప్రీం జడ్జీలు మూటగట్టుకుంటున్నారని ఆగ్రహం చెందారు. బెంగళూరులో ఒక వ్యక్తి ఇప్పటికే ఈ రేసులో మనల్ని వెనక్కి నెట్టి ముందుకు వెళ్లిపోతున్నాడంటూ చీఫ్ జస్టిస్పై విరుచుకుపడ్డారు. ప్రభుత్వం చెప్పినట్లు నడుచుకుంటున్నారన్నారు. రాజభక్తిలో రాజునే మించిపోయాడన్నారు. ప్రభుత్వాలకు ఎప్పుడు అసహనం ఎక్కువని, వాటి మాట కాదంటే అవి భరించలేవని, ప్రధాన న్యాయమూర్తులంటే వాటి దృష్టిలో సచివాలయాల్లోని శాఖాధిపతులని చలమేశ్వర్ అన్నారు. ప్రభుత్వానికి న్యాయ వ్యవస్థకి స్నేహం ఉంటే అది ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టవుతుందని జస్టిస్ చలమేశ్వర్ తన లేఖలో పేర్కొన్నారు. కృష్ణ భట్కు హైకోర్టు జడ్జిగా పదోన్నతి అనేది కొలీజియానికి, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారమని, ఆయనకు పదోన్నతి ఇవ్వడానికి కేంద్రానికి అభ్యంతరాలుంటే వాటిని తిరిగి కొలీజియంకే తెలియజేయాలన్నారు. అలా కాకుండా కేంద్రం కొలీజియాన్ని పక్కన పెట్టి నేరుగా కర్ణాటక హైకోర్టును సంప్రదించడమేంటి? అసలు హైకోర్టుకు ఇందులో సంబంధమేంటి? కొలీజియం అంటే సుప్రీంకోర్టు చేసిన సిఫారసును పునః సమీక్షించాలని కేంద్రం కోరడం కోర్టు ధిక్కారం కిందకు వస్తుంది. మనల్ని పక్కన పెట్టి నేరుగా కేంద్రం హైకోర్టులతో మాట్లాడడం మొదలు పెడితే మన భారం తగ్గవచ్చుగాక, కానీ ఇది సబబేనా? సుప్రీంకోర్టు మాట అనవసరమన్న విధానం కరెక్టేనా అని ఆయన ప్రశ్నించారు. ఇది ఇలాగే కొనసాగితే ప్రభుత్వం హైకోర్టుకు నేరుగా పెండింగ్ కేసులపై లేఖలు రాసి ఏ ఉత్తర్వులు జారీ చేయాలో చెప్పడానికి ఎంతో కాలం పట్టదని ఆవేదన వ్యక్తం చేశారు.